రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక ఒకే రాష్ట్రం ఒకే పోలీస్ విధానంతో కూడా అమలు చేయాలంటూ కూడా బెటాలియన్లు డిమాండ్ చేస్తున్నారు. ఒకే రాష్ట్రం ఒకే పోలీస్ విధానాన్ని అమలు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక తెలంగాణలో బెటాలియన్ పోలీసులు ముఖ్యంగా ప్రధాన డిమాండ్. ఇక ఇంద్రా పార్క్ వద్ద బెటాలియన్ పోలీసులు ధర్నా చేపట్టారు. ఒకే రాష్ట్రం ఒకే పోలీస్ విధానాన్ని అమలు చేయాలంటూ కూడా బెటాలియన్ పోలీసులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. ఒకే రాష్ట్రం ఒకే పోలీసు నినాదంతో కొంతమంది పోలీస్ కానిస్టేబుల్స్ ఈ రోజు కూడా ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ఇప్పటికే పలుమార్లు సెక్రటరియట్ ముట్టడి చేశారు. ఈ ముట్టడి సందర్భంగా కొంతమందిని సస్పెండ్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరొకసారి ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, లేదంటే మమ్మల్ని కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి వాళ్ళంతా కూడా పోలీసు సిబ్బంది అంతా కూడా ఆందోళన చేస్తా ఉన్నారు. ఈ రోజు ముఖ్యంగా ఇందిరా పార్క్ దగ్గర చాలా వరకు వందల సంఖ్యలో వాళ్ళంతా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులకి, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ కుటుంబాలకి కొంత ఘర్షణ వాతావరణం నెలకొన్నట్టు చెప్పవచ్చు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వాళ్ళంతా కూడా తమకు న్యాయం చేసే వరకు కూడా ఈ పోరాటం ఆగదని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఏదైతే తెలంగాణ స్పెషల్ పోలీసు సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి డీజీపీ వాళ్ళకి నచ్చ చెప్పినప్పుడు కూడా, ఏదైతే జీవో నెంబర్ 46 ఉందో దాన్ని వెంటనే పునఃసమీక్షించాలని, అదేవిధంగా ఒకే పోలీసు ఒకే రాష్ట్రం విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ పోరాటం చివరి వరకు కూడా ప్రభుత్వం దీని మీద వెంటనే స్పందించి అయినటువంటి ప్రకటన చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్లు చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.